నిమ్మకాయకు వస్తే వచ్చే వాసన ఎంతో తాజాగా ఉంటుంది. ఆ వాసనని నచ్చని వారైతే ఎవరూ ఉండరు. అలాంటి తాజా నిమ్మకాయలో ఉన్న ఆరోగ్య సుగుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది. మరి ఇంతకు నిమ్మలో ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటి? నిమ్మరసాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యాలను దూరం చేస్తుంది? ఇక నిమ్మలో ఉన్న పోషకాలేంటి? దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీ చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, నిమ్మరసాన్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి. అంతేకాదు, నిమ్మరసం స్ట్రోక్స్ ను నివారిస్తుంది, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో విటమిన్ B6, విటమిన్ ఏ, నియాసిన్, థయామిన్, రిబోఫ్లోవిన్, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్లు ఉన్నాయి. క్యాన్సర్ పై గట్టి పోరాటం చేస్తుంది. మలబద్ధకం, రక్తపోటు, జ్వరం, జీర్ణశక్తి సమస్యలపై బాగా పనిచేస్తుంది. వీటితో పాటు చర్మం, శిరోజాలు, దంతాల అందాల్ని కాపాడే గుణాలు నిమ్మలో ఉన్నాయి. ఇక నిమ్మ రక్తాన్ని శుద్ధి చేసే క్లాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు బాధలను తగ్గిస్తుంది. నిమ్మను దంత సంరక్షణలో ఎక్కువగా వాడతారు. నోటి దుర్వాసన రాకుండా ఇది నివారిస్తుంది. నిమ్మరసం మాడు మీద రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గడమే కాదు, జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అంతేకాదు, జుట్టుకు సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది. ఇక నిమ్మరసాన్ని నేరుగా వెంట్రుకలకు రాసుకుంటే అవి సహజమైన నల్లని రంగుతో బాగా మెరిసిపోతాయి. అదే విధంగా నిమ్మరసం సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్ మెడిసిన్. ఇది చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. సన్ బర్న్ వల్ల తలెత్తే నొప్పి నిమ్మరసం వల్ల పోతుంది. యాక్నే, ఎగ్జిమాల మీద కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఇక యాంటీ ఏజింగ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. చర్మం మీద ముడతలను ఇది పోగొడుతుంది. నిమ్మకాయ రసంలో కొద్దిగా తేనె వేసుకుని రోజు ఉదయం తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాక కాలిన పాతగాయల మచ్చలపై నిమ్మరసం పూస్తే ఆ మచ్చలు ఇట్టే పోతాయి. ఇక చర్మం కాలినప్పుడు ఆ మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉండడంతో శరీరంలో అంతర్గతంగా సంభవించిన రక్తస్రావాన్ని సైతం ఆపగలదు. ఇక నిమ్మరసంలో కొద్దిగా తేనె, గోరువెచ్చని నీళ్లు కలిపి రోజు తాగితే బరువు తగ్గుతారు. ఊపిరితిత్తుల సమస్యల నుంచి కూడా నిమ్మ సాంత్వననిస్తుంది. కలరా, మలేరియా వంటి జబ్బులను నిమ్మ నివారించగలదు, ఎందుకంటే దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా నిమ్మలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ఇక గొంతు ఇన్ఫెక్షన్లపై కూడా నిమ్మ బాగా పనిచేస్తుంది. సో చూసారు కదా, నిమ్మకాయ సర్వౌషధమనే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన అనారోగ్యాలన్నీ పోవాలన్నా, అంతేకాకుండా ఆరోగ్య ప్రయోజనాలు పొందాలన్నా, ఇక పోషక విలువలతో మన ఆరోగ్యం బాగుండాలన్నా నిమ్మరసాన్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సిందే. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఫోన్స్ 0877-225-8183 మరియు 9490109100.